నిత్యం ఉదయం నిద్ర లేవగానే చాలామంది చాలా పనులు చేస్తారు. కొందరు బెడ్ కాఫీ లేదా టీతో ఉదయాన్నే ఆరంభిస్తే, కొందరు లేవగానే ఫోన్ తీసుకొని తమకు వచ్చిన మెయిల్స్ చెక్ చేస్తారు, సోషల్ యాప్స్లో పోస్టులను చూస్తారు, తమ పోస్టులకు వచ్చిన కామెంట్లు లైక్లు లెక్కిస్తారు. ఇక మరికొందరైతే స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో మునిగిపోతారు. అయితే నిజానికి ఇవేవి కూడా మంచి అలవాట్లు కాదు, కానీ నిత్యం వీటిని చాలామంది పాటిస్తుంటారు. అయితే ఇవే కాకుండా ఉదయాన్నే చాలామంది పాటించే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్నానం. చాలామంది ఉదయం స్నానం చేస్తారు, కానీ కొందరు చేయరు, సాయంత్రం చేస్తారు. కానీ అలా ఉండరాదు, ఖచ్చితంగా ఉదయాన్నే స్నానం చేయాలి. సాయంత్రం మీ ఇష్టం, కానీ ఉదయం స్నానం చేయటం మాత్రం మరువరాదు. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది, కొత్త ఐడియాలు వస్తాయి, పనిలో యాక్టివ్గా ఉంటారు, రోజంతా ఉల్లాసంగా ఉంటారు. 2. నీళ్లు. చాలామంది ఉదయాన్నే వేడి నీటి స్నానం చేస్తారు, కానీ అలా చేయకూడదు, ఎందుకంటే వేడి నీరు శరీరానికి రిలాక్సేషన్ ఇస్తుంది, దీంతో ఆఫీస్లో చురుగ్గా ఉండలేరు, నిద్ర వస్తుంది. కనుక ఉదయం వేడి నీటి స్నానం చేయరాదు, చన్నీళ్లు చేస్తేనే మంచిది. దీనివల్ల చర్మం పొడిగా మారకుండా ఉంటుంది, మెదడు యాక్టివ్గా ఉంటుంది. అలాగే రోజు ఉదయాన్నే చన్నీళ్ళ స్నానం చేస్తే 4 కిలోల వరకు బరువు తగ్గుతారని పరిశోధనలు చెప్తున్నాయి. కనుక ఉదయం పూట ఎవరైనా చన్నీళ్ళ స్నానమే చేయాలి. అవసరం అనుకుంటే సాయంత్రం వేడి నీళ్లతో స్నానం చేయవచ్చు. ఎలాగూ అప్పుడు పనేమీ ఉండదు, రాత్రవుతుంది, పడుకుంటారు. కనుక అప్పుడు వేడి నీటి స్నానం చేసినా ఏమీ కాదు. 3. సోషల్ మీడియా. నేటి తరుణంలో చాలామందిపై సోషల్ మీడియా ప్రభావం పడుతుంది. ఉదయం నిద్రలేవగానే బెడ్ మీదనే ఉండి ఫోన్ను ఓపెన్ చేసి ముందుగా సోషల్ మీడియాలో విహరిస్తారు. ఎవరెవరు ఏమేం పోస్టులు పెట్టారు, కామెంట్లు ఏం చేశారు, వైరల్ న్యూస్ ఏం వచ్చింది, తదితర అంశాలను ఫోన్లలో చెక్ చేసి కానీ బెడ్ మీద నుంచి లేవరు. అయితే ఇలా చేయకూడదు. దానికి బదులుగా ఉదయం నిద్రలేవగానే ఉత్సాహాన్నిచ్చే సంగీతం వినడం, ఇంట్లోని కుటుంబ సభ్యులతో గడపడం, మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినడం వంటి పనులు చేస్తే యాక్టివ్గా ఉంటారు. రోజు మొత్తానికి కావలసిన యాక్టివ్నెస్ను ఇలా లభిస్తుంది. 4. దుస్తులు. మనకు అనేక రకాల రంగురంగుల దుస్తులు ఉంటాయి, దీంతో రోజు ఏ డ్రెస్ వేసుకోవాలా అని అందుకోసం టైం వేస్ట్ చేస్తుంటాం. అయితే అలా కాకుండా ఒకే రంగుకి చెందిన దుస్తులను రోజు వేసుకుంటే మంచిది. దీంతో ఏం డ్రెస్ వేసుకోవాలి అనే టైం వేస్ట్ చేసే అవకాశము ఉండదు. రోజు ఒకే రంగు దుస్తులను వేసుకుంటారు కనుక వాటికి పెద్దగా డబ్బులు కూడా వెచ్చించరు. దీంతో టైం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. చాలామంది ప్రముఖులు మనకు రోజు ఒకే దుస్తుల్లో కనిపించడానికి వెనుక ఉన్న కారణం కూడా ఇదే. 5. బ్రేక్ఫాస్ట్. ఉదయాన్నే ఫ్యాట్, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటి వల్ల శక్తి బాగా వస్తుంది, రోజు మొత్తం యాక్టివ్గా ఉంటారు. అలా కాకుండా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తింటే శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ఇన్సులిన్ ఎక్కువ అవుతుంది. అది తగ్గుముఖం పట్టే సందర్భంలో ఆకలి బాగా వేస్తుంది, నీరసంగా మారుతారు. కనుక ఉదయం ఫ్యాట్స్, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తింటే మంచిది. దీంతో అవి అంత త్వరగా జీర్ణం కావు, కనుక త్వరగా ఆకలి వేయదు. దీనికి తోడు వాటి ద్వారా అందే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది రోజు మొత్తానికి కావలసిన యాక్టివ్నెస్ను ఇస్తుంది. 6. దంతాలు, నోరు. రోజు మొత్తంలో ఆహారం ఎప్పుడు తీసుకున్నా, ఆహారం తిన్నాక ఒక గ్లాస్ నీటితో నోటిని పుక్కిలించి మరీ కడుక్కోవాలి. దీంతో ఆహార పదార్థాల్లో ఉండే కెమికల్స్ ప్రభావం దంతాలు నోటిపై తక్కువగా ఉంటాయి. దీంతో దంతాలు సురక్షింపబడతాయి, నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. అలాగే రోజు 2 సార్లు బ్రష్ చేయాలి. రాత్రిపూట తిన్నాక 30 నిమిషాలు ఆగిన తర్వాత బ్రషింగ్ చేయాలి. 7. కాఫీ. చాలామంది ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతారు, కానీ అలా చేయరాదు. ఖాళీ కడుపుతో కాఫీ తాగితే గ్యాస్, అసిడిటీ సమస్యలు పెరుగుతాయి. కనుక ఉదయం నిద్రలేచాక కాఫీ తాగేందుకు కనీసం 4 గంటల పాటు వేచి ఉండాలని వైద్యులు చెప్తున్నారు. ఆ తరువాతే కాఫీ తాగాలని అంటున్నారు. 8. బెడ్. చాలామంది ఉదయం నిద్రలేచాక బెడ్ను సర్దరు, అలాగే ఉంచుతారు. బెడ్ పై దిండ్లు, బెడ్షీట్లు అలాగే చిందరవందరగా ఉంటాయి. ఇలా ఉండడం వల్ల మన శరీరంలో ఉండే తమ బెడ్షీట్లు, దిండ్ల నుంచి అంత త్వరగా ఆవిరి కాదు. దీంతో వాటిపై బ్యాక్టీరియా చేరేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఉదయం నిద్రలేవగానే బెడ్ను నీట్గా సర్దాలి, బెడ్షీట్లు, దిండ్లను సర్దుకోవాలి. వాటిని బెడ్పై చిందరవందరగా వేయరాదు.